मैं मिचिना इनफॉरमेशन मीदा कंटिन्यूगा स्टोरीलु रास्तुन्नंदुकु मुंदुगा मीडिया मित्रुलकु अभिनंदनलु चाला कालं तर्वात इन्वेस्टिगेटिव जर्नलिज्म वैपु जर्नलिस्ट मित्रुलु नडुस्तुन्नंदुकु మిత్రులకి ఆ దిశగా అడుగులు వేస్తున్నటువంటి మీకందరికీ కూడా మరొకసారి శుభాకాంక్షలు అభినందనలు. సో ప్రజాస్వామ్యమో వర్ధిల్లు అనేటువంటి రీతి లోపల ప్రతిపక్ష పార్టీ చేయలేనటువంటి పనిని మీడియా మిత్రులు చేస్తున్నందుకు మీ అందరినీ అభినందిస్తూ గౌరవనీయులు చంద్రశేఖరరావు గారు ఏ పని చేసినా నోరుతో చెప్తాడు నొసలతో ఎక్కిరిస్తాడు అన్నట్టు చేస్తా ఉన్నాడు. ఇలా కొన్ని పేపర్లలో కనబడ్డది. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కూడా సెక్రటరియేట్లకి రాణిస్తలేరని కొన్ని పేపర్లలో వార్తలు కనబడ్డాయి. ఎమ్మెల్యేలకే సెక్రటరియేట్లకి అడుగు పెట్టేందుకు అవకాశం లేకపోతే మరి దాన్ని దేనికోసం కట్టుకుర్రో, ఏం చేయాలనుకుంటున్నాడో ఆయన నాకైతే అర్థం కావట్లేదు. దీని మీద చీఫ్ సెక్రటరీ గారు వివరణిస్తే బాగుంటుంది. ఎమ్మెల్యేలకు కూడా సెక్రటరియేట్లకు అనుమతి ఉందా లేదా, అసలు సెక్రటరియేట్ దేనికోసం అనేది ఒక వివరణ ఇవ్వాలని చెప్పి ఈ సందర్భంగా అడుగుతూ, బంగారు తెలంగాణ రాష్ట్రంలో అన్ని సుభిక్షంగా బాగా సస్యశ్యామలంగా నడుస్తున్నటువంటి ఈ తెలంగాణ రాష్ట్రంలో ఎందుకు హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్ని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రైవేట్ వ్యక్తులకి 30 సంవత్సరాల పాటు లీజుకి ఇవ్వాలనేటువంటి ఆలోచన చేసింది? దీని మీద ముఖ్యమంత్రి గారు ఏమైనా స్టడీ చేసినారా, సమీక్ష చేసినారా అనేటువంటి ప్రశ్న తెలంగాణ సమాజం నుంచి వస్తుంది. మీ కేంద్రం ఇస్తలేదా అంటారు. నెక్స్ట్ ప్రశ్న ఇమీడియట్గా వచ్చేది ఏంది, మీ కేంద్రం ఇస్తలేదా? నేషనల్ హైవేల మీద టోల్ గేట్లు పెడతలేరా? నేషనల్ హైవేస్ని మీరు లీజుకి ఇస్తలేరా? మేము ఒక్కలమే ఇస్తా ఉన్నామా అనేటువంటి మొట్టమొదటి ప్రశ్న రాష్ట్ర ప్రభుత్వం నుంచి వస్తుంది, లేదా మీడియా మిత్రుల నుంచి వస్తుంది. అందుకని నేనే దానికి సమాధానం చెప్పి ముందు కంటిన్యూ చేద్దాం అనుకుంటున్నాను. ప్రశ్న ఓఆర్ఆర్ టోల్ గేట్ రోజు వచ్చేటువంటి ఇన్కమ్ ఎంత? అసలు ఈ టోల్ గేట్ నుంచి రాష్ట్ర ప్రభుత్వానికి లేదా హైదరాబాద్ గ్రోత్ కారిడార్ లిమిటెడ్ అనేటువంటి సంస్థ పేరు మీద మీరు పెట్టినటువంటి సంస్థకి పర్ డే వస్తున్నటువంటి ఆదాయం ఎంత అనేది ముందు అరవింద్ కుమార్ గారు చెప్పాలి. టెక్నికల్గా బిడ్ వేసినామా, ఇంటర్నేషనల్గా దరఖాస్తులు పిలిచినామా, ఏం జరిగిందనే డీటెయిల్స్లోకి నేను పోయేకంటే ముందు సూటిగా నేను రాష్ట్ర ప్రభుత్వ అధికారులని, రాష్ట్ర ఐటీ శాఖ మున్సిపల్ అడ్మినిస్ట్రేటివ్ మినిస్టర్ గౌరవనీయులు కేటీఆర్ గారికి నాదొక సూటి ప్రశ్న. ఏప్రిల్ 1, 2023 నాడు హైదరాబాద్ రింగ్ రోడ్ వల్ల హైదరాబాద్ గ్రోత్ కారిడార్ అంటారా, హెచ్ఎండి అంటారా, దానికి వచ్చినటువంటి ఆదాయం ఎంత? ఏప్రిల్ 1, 2023 నుంచి ఏప్రిల్ 30, 2023 మధ్యలో హెచ్ఎండి అధికారులకి టోల్ ట్యాక్స్ రూపం లోపల వచ్చినటువంటి పర్ డే ఇన్కమ్ ఎంత? అన్నీ పారదర్శకమే కదా, అన్నీ అందరికి పబ్లిక్ డొమైన్లో ఉండాల్సిన విషయాలే కదా. నేషనల్ హైవేస్ ఒకవేళ ఆ మాట నిజమైతే ఏప్రిల్ 1, 2023 నుంచి 30 ఏప్రిల్ 2023 దాకా రాష్ట్ర ప్రభుత్వానికి ఈ టోల్ గేట్ల ద్వారా వచ్చినటువంటి ఆదాయం ఎంత? దాని విషయంలో ఒక స్పష్టత ఇవ్వడానికి రాష్ట్ర ప్రభుత్వం లేదా ఐటీ మంత్రి కేటీఆర్ గారు సిద్ధంగా ఉన్నారని చెప్పి నేను అడుగుతా ఉన్నాను. ఎందుకు అడుగుతా ఉన్నానంటే టెండర్ పిలిచినాం, అంతర్జాతీయ సంస్థలతో పిలిచినాం, అరవింద్ కుమార్ గారు కనీసం ప్రెస్ మీట్ పెట్టలేదన్న, ఇన్ని వేల కోట్ల రూపాయలకు సంబంధించినటువంటి ఈ పనికి సంబంధించి ఈరోజు దాకా పొద్దున్నేస్తే ప్రతి చిన్న విషయం లోపల ట్విట్టర్లో పలకరించేటువంటి ట్విట్టర్ మంత్రి గారు ఎందుకు మరి ఓఆర్ఆర్ మీద ఈరోజు దాకా స్పందిస్తలేరు? నీ సొంత శాఖనే కదా, నువ్వు చూసే శాఖనే కదా, ముఖ్యమంత్రి గారు ఎందుకు సమీక్ష చేస్తలేరు? అప్పనంగా ఒక ఏజెన్సీకి 3 దశాబ్దాల పాటు లీజుకి ఇస్తున్నటువంటి అంత గొప్ప విషయం లోపల ప్రతిపక్షాలు మాట్లాడుతూ ఉంటే ఎందుకు మీరు మాట్లాడతలేరు? అరవింద్ కుమార్ గారు, కెన్ యూ ఆన్సర్ ఇస్ ఈ టెండర్ మీరు ఓపెన్ చేసినామని చెప్పి ఏదో 2 పేజీల ప్రెస్ నోట్ రిలీజ్ చేశారు గౌరవనీయులు అరవింద్ కుమార్ గారు. ఇది అరవింద్ కుమార్ గారు మీడియా మిత్రులకు పంపించినటువంటి 2 పేజీల ప్రెస్ నోట్. ఇది దీన్నే నేను మీ ముందు ఉంచుతాను. దీనిలోంచి వారు చెప్పిన వివరాల గురించే మనం మాట్లాడుకుందాం. టెండర్ ఓపెన్ చేసింది ఏ రోజు అనేది అరవింద్ కుమార్ గారు చెప్పింది. అరవింద్ కుమార్ గారు లెక్క ప్రకారం టెండర్ ఓపెన్ అయినటువంటి తారీఖు 11 ఏప్రిల్ 2023 నాడు మధ్యాహ్నం 12:15 టెండర్ ఓపెన్ చేసిండ్రు. ప్రెస్ నోట్ ఎప్పుడు రిలీజ్ చేసిండ్రు? అరవింద్ కుమార్ గారు ప్రెస్ నోట్ రిలీజ్ చేసింది ఎప్పుడు? ఒక 2 నిమిషాలు దీనికంటే ముందు దీని పూర్వాపరాలు చెప్పాలి. టెండర్ పిలిచింది ఎప్పుడు అంటే 10, 11, 22 నవంబర్ నెల 10వ తారీఖు
2022 2022 సంవత్సరంలో టెండర్ పిలిచి టెండర్ బిడ్ క్లోజ్ చేసింది ఎప్పుడంటే 31 మార్చి 2023 రోజు టెండర్ క్లోజ్ చేశారు అంటే సుమారు 142 రోజుల పాటు ఓపెన్ గా పబ్లిక్ డొమైన్ లోపల టెండర్ ని పెట్టి అంతర్జాతీయ స్థాయిలో ఉన్నటువంటి కంపెనీలన్నింటిని కూడా టెండర్ లో పార్టిసిపేట్ చేయమని చెప్తే మొత్తం 11 కంపెనీలు ఈ టెండర్ లో పాల్గొన్నాయి 11 కంపెనీలలో కేవలం 4 కంపెనీలు మాత్రమే సక్సెస్ఫుల్ బిడ్డర్ గా ఉన్నారు మిగతా లెవర్ కూడా సక్సెస్ఫుల్ బిడ్డర్స్ కారు అని చెప్పి గవర్నర్ అరవింద్ కుమార్ గారు ఒక ప్రకటన కనీసం ప్రకటన ఒక రెండు పేజీలు రాసి పంపించేశారు తప్ప ఏ రోజు మీడియా సమావేశం నిర్వహించలేదు ఇక 4 కంపెనీలకు అడిగిపోదాం హైయెస్ట్ బిడ్డేషన్ వాళ్ళని H1 అంటారు H1 H2 H3 H4 మొత్తం 4 కంపెనీలు క్వాలిఫై అయినాయి క్వాలిఫై అయినటువంటి 4 కంపెనీలలో ప్రభుత్వం అధికారికంగా వెబ్‌సైట్ లో పెట్టిన దాని ప్రకారం ఫస్ట్ కంపెనీ పేరు ఐఆర్బి ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ డెవలపర్స్ లిమిటెడ్ అనేటువంటి కంపెనీ ఐఆర్బి ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలపర్స్ లిమిటెడ్ అనేటువంటి కంపెనీ 7272 కోట్లకి కోట్ చేసింది అందరికంటే ఎక్కువగా బిడ్ ప్రైస్ కోట్ చేసింది ఎవరంటే ఐఆర్బి ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలపర్స్ లిమిటెడ్ అనేటువంటి కంపెనీ వీరు H1 వచ్చిండు అని చెప్పి చెప్పిండ్రు వీరు కోట్ చేసినటువంటి అమౌంట్ 7272 72 అనేది ఈజీ ఫిగర్ మనకి 72 అనేది వీరు కోట్ చేసినారు 7272 కోట్లు వీరు కోట్ చేసినారు సెకండ్ వచ్చింది ఎవరంటే దినేష్ చంద్ర ఆర్ అగర్వాల్ ఇన్ఫ్రాకాన్ అనేటువంటి కంపెనీ వీళ్ళు 7007 కోట్లు కోట్ చేసిండ్రు అంటే మొదటి కంపెనీకి రెండో కంపెనీకి మధ్యలో డిఫరెన్స్ దాదాపు 275 కోట్లు 7007 కోట్లు దినేష్ చంద్ర ఆర్ అగర్వాల్ ఇన్ఫ్రాకన్ అనేటువంటి కంపెనీ కోట్ చేసింది మూడో కంపెనీ వచ్చి గవార్ కన్స్ట్రక్షన్ లిమిటెడ్ వీరు 6767 కోట్లకు కోట్ చేసిండ్రు నాలుగో కంపెనీ వచ్చి ఈగల్ ఇన్ఫ్రా ఇండియా లిమిటెడ్ అనేటువంటి కంపెనీ 5634 కోట్లు కోట్ చేసింది నీకేంద్రంగానే మంచినే వచ్చినాయి కదా మరి 7272 కోట్లకు వచ్చిన కంపెనీకి ఇచ్చిరు కదా మీ ప్రతిపక్షాలకు ఏం పనిలేదా అనేది అసలు ముచ్చట వస్తుంది ఇప్పుడు బిడ్ ఓపెన్ చేసింది 11 ఏప్రిల్ రోజు మధ్యాహ్నం 12:15 ఒకవేళ ప్రభుత్వం పారదర్శకంగా ఉంటే దీంట్లో ఏం కుట్రలు కుతంత్రాలు లేకపోతే 11:12:15 అఫీషియల్ గా బిడ్ ఓపెన్ చేసినట్టు వాళ్ళ వెబ్‌సైట్ చూపిస్తుంది సాయంత్రం 4 గంటలకు ప్రెస్ మీట్ పెట్టని ఉంటారు ఇదో 4 కంపెనీలు పోటీ పడ్డారు అన్న 1 2 3 4 కంపెనీలలో వచ్చిర్రు ఇగో ఈయన మహారాష్ట్రకెళ్ళి వచ్చిండు ఆయన జపాన్కెళ్ళి వచ్చిండు ఈయన జర్మనీకెళ్ళి వచ్చిండు ఈయన మా కేటీఆర్ క్లాస్మేటు ఈయన మా కవితమ్మ క్లాస్మేటు ఈ 4 కంపెనీలు వేసినాయి 4 ఇట్లలో ఇగో ఈ ఐఆర్బిఎల్ అనేటువంటి సంస్థ 7272 కోట్లు అందరికంటే ఎక్కువ కోట్ చేసింది ఇక ఓపెన్ చేసినాం టెండర్ అని కుల్లం కుల్లా చెప్పాల్సింది ఉండే అరవింద్ కుమార్ సార్ 11 ఏప్రిల్ 2023 నాడు మీరు టెండర్ ఓపెన్ చేస్తే అన్న మీకు అందరికీ ప్రెస్ నేట్ వచ్చినటువంటి డేటు మీకు అందరు గుర్తుండే ఉంటుంది 11 నాడు బిడ్ ఓపెన్ చేస్తే మనకు చెప్పింది ఏంటంటే 27 ఏప్రిల్ 2023 నాడు సాయంత్రం ఒక ప్రెస్ మీటు 2 పేజీలు అందరికి పంపించేసి టెండర్లు వచ్చింది తెలంగాణ ప్రభుత్వానికి 7380 కోట్లు ఆదాయం వస్తుంది అని చెప్పి ప్రకటించిండు సారు గిన్నె మతలబు ఉందన్న ఆయన టెండర్ కోటి చేసిన ఆయనే 72 కోటి చేసిండు 7272 కోట్లకి కంపెనీ కోటి చేసింది మరి ఈయన 7380 కోట్లని ప్రెస్ నోట్ ఎక్కడికి వెళ్ళి ఇచ్చిండు ఎవరు పెంచిర్రు ఈ మధ్యలో ఈ అమౌంట్ ఎందుకు పెరిగింది అమౌంట్ ఎవరిని అడిగి పెంచిండ్రు అరవింద్ కుమార్ అని ఆయన ఇద్దరు కూర్చొని మాట్లాడుకొని పెంచుకున్నారా లేదా కేటీఆర్ గారు అరవింద్ కుమార్ గారు చర్చించుకొని ఆ కంపెనీని పిలిచి ఈ 108 కోట్లు 180 కోట్లు జర తక్కువ వేసినావు ఇది ఎక్కువ వేయమని మధ్యలో అడిగినరా అసలు ఎట్లా పెరిగింది టెండర్ అమౌంట్ని మీరు ఎట్లా రిలీజ్ చేసిండ్రు 7272 వాళ్ళు కోటి వేస్తే ఎవరు నెగోషియేట్ చేసిండ్రు ఏ బేసిస్ మీద నెగోషియేట్ చేసిండ్రు ఇక్కడే అసలు కుంభకోణం నడిచింది 11 ఏప్రిల్ రోజు టెండర్ ఓపెన్ అయితే వారు ఇది అఫీషియల్గా అనౌన్స్ చేసినటువంటి 27 ఏప్రిల్ మధ్యలో అరవింద్ కుమార్ గారు హైదరాబాద్లో ఉన్నారా అరవింద్ కుమార్ గారు ప్రతిరోజు డ్యూటీకి వచ్చిండ్రా అరవింద్ కుమార్ గారు ఇన్కమింగ్ అవుట్ గోయింగ్ కాల్స్ ఇంక్లూడింగ్ ఫేస్ టైం కాల్స్ ఏమన్నా ప్రభుత్వం బయట పెట్టడానికి సిద్ధంగా ఉందా ఒక్క అరవింద్ కుమార్ గారేనా ఇంకెవరన్నా మంత్రులు ఆ టైంలో బయటకు పోయినరా ఒక 5 రోజులు ఈ రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి కొంతమంది పెద్దలు కనబడకుండా బయటకు పోయినరు
సూటిగా రఘునందన్ రావు అనే దుబ్బాక ఎమ్మెల్యే, నేను ఎందుకు చెప్తున్నా దుబ్బాక ఎమ్మెల్యే అంటే మళ్ళీ ముఖ్యమంత్రి అదని అంటాడు, వాడోడు వీడోడు తలకాయలు లేనివాడు మాట్లాడితే మళ్ళీ స్పందిస్తారా అంటారు అట్లా. అందుకని ఎమ్మెల్యేలు తలకాయలు లేనివాళ్ళు అయితే ముఖ్యమంత్రి కూడా తలకాయలు లేనివాడే కావాల్సి వస్తుంది, ఎందుకంటే 119 మంది ఎమ్మెల్యేలలో ఒకటి ముఖ్యమంత్రి అవుతాడు కాబట్టి. నా క్వశ్చన్ సూటిగా అడుగుతున్న, 11 నాడు మధ్యాహ్నం 12:15 టెండర్ ఓపెన్ చేయగానే అరవింద్ కుమార్ మీడియా ముందుకి రావాల్సింది, ఇక 1, 2, 3, 4 కంపెనీలు వచ్చినాయి వీళ్ళకి ఇంతకింత వేసిరు టెండర్లు అని అఫీషియల్గా అప్పుడే చెప్పి పోనుంటివి. ఎందుకు రాలే నువ్వు మీడియా ముందుకి? ఎందుకు 27 దాకా ఆపిరు? 11 నాడు ఓపెన్ అయినటువంటి బిడ్డుని 27 ఏప్రిల్ దాకా 16 రోజులు ఆపిన అదృశ్య శక్తి ఎవరు? ఈ 16 రోజులలో అరవింద్ కుమార్ గారు ఈ రాష్ట్ర ప్రభుత్వంలో 1, 2, 3 అనేటుకునేటువంటి మంత్రులు ఎవరన్నా బయటికి పోయినరా? ఏడికి పోయినరు? ఏడ కూర్చున్నారు మీరు? ఎవరితోటి చర్చలు జరిపినరు? ఏ చర్చల సారాంశం ప్రకారం 72/72 టెండర్ వేసినటువంటి కంపెనీ 73/80 అని ఎవరు రాసిచ్చారు మీకు? అంటే మై క్వశ్చన్ ఈస్ రైట్, 72/72 కదా ఓపెన్ టెండర్ వచ్చిన, 72/72 వచ్చింది కదా, 73/80 అని అరవింద్ కుమార్ గారు ఎట్లా మీడియాకి రిలీజ్ చేసిండ్రు? వాళ్ళకి లెటర్ ఆఫ్ అగ్రిమెంట్ చేసుకో, ఎల్ఓఏ చేసుకొని పిలుస్తా ఉన్నాడు, జల్దిరా జల్దిరా రేపే అగ్రిమెంట్ చేసుకో, ఎండాకాలం సెలవులు ఉన్నాయి, ఎండాకాలం సెలవులు అయిపోతే ఎవరైనా కోర్టు కోతారు, కోర్టు స్టే ఇస్తుంది, నాకు వచ్చేది 1, 2 ఆగుతాయి, ఆగం అయిపోతుంది ప్రభుత్వం. 12 నాడు బిడ్ ఓపెన్ చేసి 11 నాడు బిడ్ ఓపెన్ చేసి 27 దాకా కనబడని మీరు నిన్ననే లెటర్ ఇచ్చి రేపే రమ్మని ఎందుకు పిలుస్తున్నారు? ఏంది మీ ఉద్దేశం?